టిప్ నెంబర్ 1 మీ చెప్పబోయేది వాటర్ ప్యూరిఫై అయ్యేటప్పుడు వేస్ట్ వాటర్ మనకి వాటర్ అంతా వేస్ట్ అయిపోద్ది కదండి మొక్కలు ఉన్నవాళ్ళైతే ఈ వాటర్ మొక్కలకు పోసుకోవచ్చు లేదంటే మీకు ఒక టిప్ చెప్తాను చూసారు కదా అప్పుడు షింక్ నేను 10 మినిట్స్ ముందు అంతాను క్లీన్ చేసాను ఇట్లాగు మొత్తం అంతాను ఆ వాటర్ అంతా దీనికి ఇట్లా యూస్ చేస్తున్నాను మొత్తం అంతాను ఈ వాటర్ వేస్ట్ కాకుండా ఇట్లాగ మనకి షింక్ కి క్లీన్ అవుతది కదా మొత్తం అంతాను సో ఈ టిప్ మీకు గనుక యూస్ అయితే గనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ట్రై చేయండి మీకు యూస్ అవ్వచ్చు ఈ టిప్ కూడాను టిప్ నెంబర్ 2 ఏంటంటే బర్త్డేది మనకి కేక్ ది ప్లేట్స్ ఉంటాయి కదా मन की वेटू आई कारीपत कदमी अब प्लेट मेद की चिन्ह प्लेट पेटे टिश्यू पेपर उठा कदा आ टिश्यू पेपर दीनमीद मैं आई क्या दीनमीदा आई इनकेदा वलगना फस्ट टिश्यू पेपर अबजर्व चेसकटी क्लेट उबी मन की जिगर के अंटक उपक यूजदानी ट्रई ची टिप नंबर 3 ఏంటంటే మనం ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడు 2 డేస్ 3 డేస్ ఇడ్లీ బానే వస్తాయి తర్వాత 4th డే నుంచి అవి గట్టిగా వస్తాయి కదండి అట్లా రాకుండా ఏం చేయాలంటే ఇడ్లీ పిండి రుబ్బేసుకుంటాం కదా ఇది నేను ముందు రోజు నైట్ రుబ్బేసేసుకొని ఫ్రిజ్ లో పెట్టేసుకున్నాను సో ఇది పొంగింది కదా ఇందులో ఇడ్లీ రవ్వ వేయకూడదు మరుసటి రోజు పొద్దుట మనం ఇడ్లీ ఎప్పుడు వేసుకుంటామో అప్పుడు ఒక హాఫ్ an hour ముందు ఇడ్లీ రవ్వ నానబెట్టేసుకొని అప్పటికప్పుడు కలుపుకొని వేసుకుంటే గనక అప్పుడు ఇడ్లీలు మీరు ఎన్ని రోజులు ఆ పిండి ఉంటదో అన్ని రోజులు మీరు ఇడ్లీలు వేసుకుంటే ఏ రోజు రుబ్బుకున్నారో ఆ రోజులాగా ఫ్రెష్ గా మెత్తగా ఉంటాయి ఇడ్లీలు చూసారు కదా ఈ టిప్ మీకు యూస్ అవుతది అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడాట్లా ట్రై చేయండి టిప్ నెంబర్ 4 మన ఉల్లిపాయలు కోసినప్పుడు కళ్ళు మండుతాయి కదండి కళ్ళ నుంచి వాటర్ అవి వస్తాయి కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఐస్ వాటర్ తీసుకోవాలి మనం వంట చేసుకునే ముందు ఒక 20 మినిట్స్ ఉల్లిపాయలు ఇందులో వేసేసామంటే దీనిపైన తొక్క కూడా చాలా ఈజీగా వచ్చేస్తది మనకి కళ్ళ నుంచి వాటర్ కూడా రావు 20 మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు మనం కోసేటప్పటికి ఇట్లా వచ్చేస్తది మొత్తం అంతాను ఉల్లిపాయలు ఈజీగాను చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తది మనం ఉల్లిపాయలు తొక్కలు తీసేటప్పుడు కూడా గోల్ నిప్పు కింద వస్తాయి అవి కూడా రాకుండా ఉంటాయి చూసారు కదా ఈ టిప్ మీకు యూస్ అవుతదని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి టిప్ నెంబర్ 5 ఏంటంటే ఇప్పుడు మనం బాదం పప్పులు పిస్తా పప్పులు అవి తెచ్చుకుంటా ఉంటాం కదండి ఇట్లా ప్యాకెట్ లో ఉంచేసుకున్నాం అనుకుంటే దానికి చీమలు ఇలాంటి పడతా ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటివి గాలి వెళ్ళని బాక్సుల్లోకి అవి వేసేసుకోవాలి చూసారు కదా ఇట్లా బాదం పప్పులోను పిస్తా పప్పులు జీడిపప్పులు ఇట్లా గాలి వెళ్ళని డబ్బాలు ఇట్లా క్లోజ్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకుంటే ఇందులో చీమలు వెళ్ళవు గాలి వెళ్ళకుండా మెత్తగా కూడా అవకుండా ఉంటాయి ఈ టిప్ మీకు యూస్ అవుతదని అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి టిప్ నెంబర్ 6 ఏంటంటే మనం హనీ సీసాలు అదే తేనె సీసాలు తెచ్చుకుంటాం కదండి అయిపోయాక ఇవి ఖాళీగా పాడేయకండి ఇది ఏం చేయాలంటే ఒక మేకు లాంటి తీసుకోవాలి తీసుకుని ఇది హీట్ అయ్యాక ఆ మూతకి చిన్న చిన్న హోల్స్ కింద పెట్టాలి అన్నీను చూసారు కదండి ఇట్లా హోల్స్ కింద పెట్టేసుకుని ఈ డబ్బాలో మనం చపాతీ పిండి వేసుకోవాలి చపాతీ చేసేటప్పుడు పిండి అది ఎక్కువ పడిపోతూ ఉంటుంది కదా అలా పడకుండా మనకు కావాల్సినంత పడతా ఉంటుంది ఇట్లా చేసుకుంటేను చూసారు కదా మనకు ఎంత కావాలంటే అంత పడుతుంది ఈ టిప్ కూడా మీకు యూస్ అవుతుందేమో అని అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి